గరుడవారధి స్తంభాలకు చిత్రకళ సొబగులు. తిరుపతి నగరానికి మణిహారం కానున్న గరుడవారధి నిర్మాణంలో ప్రత్యేకతలు ఉండేలా నగరపాలక సంస్థ కమిషనర్ స్మార్ట్ సిటీ ఎండి గిరీష గారు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే గరుడవారధి స్తంభాలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్తంభాలపై చిత్రకళలు ఉట్టిపడేలా పలు రకాల చిత్రాలను చిత్రిస్తున్నారు. అందులో భాగంగానే బైపాస్ రోడ్డులోని ప్రకాశం పార్క్ ఎదురుగా ఒక స్తంభానికి చిత్రాలను వేశారు. ఈ చిత్రాలు నగర ప్రజలతో పాటు శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అన్ని స్తంభాలపై ఇలాంటి చిత్రాలను చిత్రిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కలంకారీ కళాకారుడు అంతర్జాతీయ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ నిరంజన్ మాట్లాడుతూ, గరుడవారధి సుందరీకరణకు శ్రీకాళహస్తి కలంకారీ మరియు ప్రాంతీయ కళలు ఉపయోగించి డిజైన్ చేయుట కొరకు అవకాశం కల్పించిన తిరుపతి నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ఎండి గిరీష గారికి ప్రముఖ కలంకారీ కళాకారుడు అంతర్జాతీయ అవార్డు గ్రహీత జొన్నలగడ్డ నిరంజన్ హృదయపూర్వక వందనాలు తెలుపుతూ, దేశ నలుమూలల నుంచి తిరుపతి నగరంలో సందర్శించు భక్తులకు తిరుపతి మరియు తిరుమల యొక్క చరిత్ర, వాటి యొక్క ప్రాశస్త్యము తెలుపు విధంగా డిజైనింగ్ చేయడం జరిగిందని, అంతేకాకుండా తిరుపతి నగర ప్రముఖులు విద్యావంతులు సలహాలు మరియు సూచనలను స్వీకరించడం జరుగుతుందని, ఇప్పటికే తాను చేసిన సుందరీకరణ ప్రదేశములు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, తిరుపతి రైల్వే స్టేషన్, అనంతపూర్, ధర్మవరం, మంగళగిరి మరియు గుంతకల్ రైల్వే స్టేషన్, ముంబై జీవీకే అంతర్జాతీయ విమానాశ్రయం, నాగపూర్ మహామెట్రో ప్రదేశములు దేశ విదేశ ప్రజల యొక్క మన్ననలను పొందుతున్నారని ఈ సందర్భంగా నిరంజన్ తెలియజేశారు. రిపోర్టెడ్ బై రాజు, ప్రెజెంటెడ్ బై స్వప్న, పీటీవీ.